హలో గైస్, నేను శ్రీనివాస్. ఇది వచ్చేసి మారుతి సుజుకి బెలెనో ఫేస్ లిఫ్ట్ గైస్. ఇప్పుడు మాత్రం 2016లో లాంచ్ అయిన బెలెనో ఇప్పటి వరకు అయితే ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేయలేదు గైస్. ఇదే ఫస్ట్ ఫేస్ లిఫ్ట్, ఇదే ఫస్ట్ కార్ గైస్ మారుతిలో. 360 డిగ్రీ కెమెరా, హెడ్సప్ డిస్ప్లే, అడ్వాన్స్డ్ ఫీచర్స్తో రావడం అయితే. ఇంకా దీంట్లో ఇప్పుడు మెయిన్గా ఏమేమి చేంజెస్ జరిగినాయో చెప్తాను గైస్. నేను అంతే ఇప్పుడైతే. ఇంకా ఫస్ట్ అయితే దీంట్లో కీలో మాత్రం ఏం చేంజెస్ అయితే ఏం లేవు. లాక్ అన్లాక్ ఇంకా మీకు బూట్ రిలీజ్ చేసే బటన్ అయితే ఏమి ఉండదు, మీకు డిజైర్లో అయితే ఉంటుంది గైస్ అది. ఇంకా ఇప్పుడు ఇంకా బెలెనోలో మాత్రం 60 కేజెస్ అడిషనల్గా మీకు కెర్బ్ వెయిట్ అయితే ఇంక్రీజ్ చేశారు గైస్ బిల్ క్వాలిటీలో మాత్రం. ఇంకా మెయిన్ చేంజెస్ మాత్రం ఫ్రంట్ నుంచి ఏమి ఉండవు గైస్. మీకు సుజుకి లోగో, ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది గైస్. ఇది మాత్రం మీకు పార్కింగ్కి యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఈ క్రోమ్ బెల్ట్, హార్న్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. మెయిన్ చేంజ్ మాత్రం ఫ్రంట్ నుంచి ఇది గైస్. ఇంకా ఈ డిఆర్ఎల్ మాత్రం 3 స్ప్లిట్ అయి ఉంటాయి, మీకు క్యూబ్స్ లా ఉంటాయి. ఇంకా మీకు సైడ్ ఇండికేటర్ మాత్రం హాలోజనే. ఇది మాత్రం మీకు ప్రొజెక్టర్ ఉంటుంది. ఇది కింద మాత్రం మీకు ఎల్ఈడి ఉంటుంది గైస్. ఇంకా దీనిపైన మీకు క్రోమ్ సరౌండింగ్. ఇంకా మిగతా చేంజెస్ అయితే ఏముండవు, నార్మల్గానే ఉంటుంది. మీకు ఇంజన్ కూడా సేమ్ 88 BHP పవర్, 130 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఇంజన్ కూడా చూపిస్తాను, సేమ్ ఇంజన్ గైస్ సేమ్. ఇంకా మిగతా అయితే ఏం చేంజ్ కాలేదు. ఇంకా ఫ్రంట్ నుంచి మాత్రం టోటల్ ఇవే గైస్. ఇంకా మీకు డైమెన్షన్స్ అయితే 5mm డైమెన్షన్ అయితే తగ్గింది గైస్. ఇంతకుముందు 3995mm ఉంటుండే, బట్ ఇప్పుడు ఒక 5mm అయితే డిక్రీజ్ చేశారు లెంత్ వైజ్గా. హైట్ వైజ్గా కూడా మీకు ఒక 30mm అలా డిక్రీజ్ ఉంటుంది గైస్ ఇంతకుముందు కంటే ఇప్పుడైతే. సైడ్ నుంచి చూస్తే మాత్రం మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు గైస్. అల్లె వీల్స్ మాత్రమే మెయిన్ డిఫరెన్స్ ఉంటాయి. ఇవి ప్రెసిషన్ కట్, డైమండ్ కట్ అల్లె వీల్స్ గైస్ ఇవి. మీకు అదే జీటాలో మాత్రం ఇప్పుడు మీకు మోనోటోన్ అల్లె వీల్స్ అయితే వస్తాయి గైస్. ఇంతకుముందు అయితే సేమ్ మీకు జీటా, ఆల్ఫా రెండు సేమ్ అల్లె వీల్స్ అయితే ఉండే, బట్ ఇప్పుడు మాత్రం మీకు ఆల్ఫాలో మాత్రమే మీకు డైమండ్ కట్ అల్లె వీల్స్ అయితే వస్తాయి డ్యువల్ టోన్లో. ఇంకా మెయిన్ చేంజెస్ అయితే ఇంకొకటి గైస్, మీకు 360 డిగ్రీ కెమెరా ఉంటుంది కాబట్టి మీకు సైడ్ ఇండికేటర్ పైన కూడా మీకు కెమెరా అయితే ఉంటుంది. ఇంకా మీకు సేమ్ సస్పెన్షన్, ఫ్రంట్ రియర్ టార్షన్ మేము ఫ్రంట్ అయితే మ్యాక్వెషన్ షట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డ్రమ్ బ్రేక్స్. ఇంకా మిగతా చేంజెస్ అయితే ఏముండవు గైస్. మీకు ఒక డైమెన్షన్లో ఒక 5mm అయితే డిక్రీజ్ చేశారు అంతే. మీకు 360 డిగ్రీ కెమెరా అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇంకా దీనిపైన మీకు సైడ్ ఇండికేటర్ ఇవన్నీ ఉంటాయి గైస్. ఇంకా మీకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇది పెట్రోలియం ఉంటుంది గైస్. ఇంకా డీజిల్ అయితే ఏముండదు మారుతిలో. రియర్ నుండి కూడా మాత్రం కొంచెం డిఫరెన్సెస్ అయితే జరిగినాయి గైస్. మీకు లెంత్ తక్కువ అవడం వల్ల మీకు బూట్ కెపాసిటీ కూడా తక్కువైంది. ఇంతకుముందు మీకు 350 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అయితే ఉంటుండే, బట్ ఇప్పుడు 30 లీటర్స్ అయితే తగ్గింది గైస్. 320 వరకు ఉంటుంది. ఇంకా మీకు ఈ కర్వ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది గైస్. ఇంతకుముందు మీకు ఇంత బెండ్ అయితే ఉండదు గ్లాస్ మాత్రం, ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మీకు 4 పార్కింగ్ సెన్సార్స్, ఇంకా మీకు రియర్ అన్ని ఎల్ఈడి ల్యాంప్స్ గైస్. ఇక్కడ టర్న్ ఇండికేటర్ మాత్రం మీకు మళ్ళీ హాలోజన్ ఉంటుంది రియర్లో. రియర్లో కూడా మీకు రియర్ కెమెరా అయితే సేమ్ ప్లేస్లో ప్రొవైడ్ చేస్తారు, మారుతి సుజుకి లోగో. ఇంకా మీకు వేరియంట్ వైజ్ బ్యాడ్జింగ్ అలాంటివి అయితే ఏం రావు గైస్. ఇంకా మీకు రియర్ వైపర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ డిఫాగర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్పాయిలర్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి గైస్. మీకు ఇంకా పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు, బట్ మీకు బోట్ చూపిస్తాను చూడండి. ఇది గైస్ మీకు బోట్లో మాత్రం పార్సల్ ట్రే అయితే ఉంటుంది, 318 లీటర్స్, బట్ ఇది మాత్రం ఇనఫ్ గైస్. ఇంకా మీకు సరిపోతుంది ఇది మాత్రం. ఇంకా దీంట్లో మీకు 15-inch అల్లాయ్ వీల్ అయితే ఉంటుంది గైస్, స్పేర్ వీల్ అయితే. అయితే స్టీల్ వీలే గైస్, ఇంకా మీకు అల్లాయ్ వీల్ అయితే ఏముండదు. దీంట్లో ఒక మిస్సింగ్ ఫీచర్ అంటే మాత్రం సన్ రూఫే గైస్. ఇంకా సన్ రూఫ్ అయితే దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్గా అయితే ఏం లేదు, బట్ ఫ్యూచర్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు మాత్రం మనం ఇంటీరియర్లో అయితే చూద్దాం గైస్. ఇంకా ఇంటీరియర్లో మాత్రం మీకు ఇక్కడ టోన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది గైస్ చూడండి. మీకు ఇక్కడ ఇప్పుడు కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మీకు ఇంతకుముందు డిఫరెంట్గా ఉంటుండే. ఇంకా మీకు గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ మాత్రం. ఇక్కడ మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి గైస్ దీంట్లో మాత్రం. ఇది చాలా బెస్ట్ ఫీచర్ గైస్ చూడండి. ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఏం రావు గైస్. అయితే ఆల్ఫా వేరియంట్. ఇంకా మీకు సీట్స్ మాత్రం 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు గైస్ ఇక్కడ చూడండి. 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు, బట్ ఇంతకుముందు అయితే సెంటర్ ఆమ్రెస్ట్ ఉంటుండే, బట్ ఇప్పుడైతే అది రిమూవ్ చేశారు గైస్ దీంట్లో. లెదర్ సీట్స్ అయితే ఏం రావు గైస్ ఇంకా చూడండి. ఇంకా మీకు ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు మీకు రియర్ ఏసీ వెంట్స్ కూడా రాకపోతుండే గైస్, ఇప్పుడు మాత్రం రియర్ ఏసీ వెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి చూడండి గైస్, టైప్ సి ఒకటి. మీకు సెంటర్ ఆమ్రెస్ట్ అయితే స్లైడబుల్ గైస్ చూడండి. మీకు దీంట్లో అన్ని సాఫ్ట్గా ఉంటాయి. ఒక సన్ రూఫ్ మాత్రం ఇచ్చుంటే చాలా బాగుంటుండే గైస్. సన్ రూఫ్ ఒకటి, వెంటిలేటెడ్ సీట్స్ ఉంటే బెలెనో హైలైట్ ఉంటుండే గైస్. మీకు ఇప్పుడు i20కి మాత్రం ఫుల్ కాంపిటీషన్ ఇస్తుండే బెలెనో మాత్రం. ఇప్పుడు వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది, బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఫీచర్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి గైస్ బెలెనోలో మాత్రం. ఇప్పుడు చాలా బాగుంది బెలెనో. ఇప్పుడు మనం ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్కి అయితే వెళ్దాం గైస్.
చూడండి గైస్, మీకు బెలూన్ మాత్రం చాలా స్పేషియస్ గా ఉంటది గైస్. మీకు మళ్ళీ ఏ కార్ ఉండదు గైస్, మీకు కియా సోనెట్ చూసుకున్నా కూడా మీకు స్పేషియస్ గా ఉండదు రియర్ లో మాత్రం. ఇది 100% గ్యారంటీ గైస్ నేను చెప్తున్నాను. చూడండి మీకు చాలా స్పేషియస్ గా ఉంటది బెలూన్ మాత్రం. చూడండి మీరు తీసుకొని మీకు టెస్ట్ చేసి చూడండి గైస్. బెలూన్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది. నేను ఇప్పుడు కాదు, మీకు 5 మంత్స్ క్రితం కూడా చెప్పిన, బెలూన్ చాలా స్పేషియస్గా ఉంటుంది. డిజైర్తో కంపేర్ చేసినా, దేనితో కంపేర్ చేసినా కూడా బెలూన్లో చాలా స్పేషియస్గా ఉంటుంది. రియర్లో మాత్రం బూట్ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది, కాకపోతే అంతే గైస్. ఇంకా 4 హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి దీంట్లో. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడమే చాలా గ్రేట్ ఫీచర్ గైస్ ఇది మాత్రం. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ. ఇంకా దీంట్లో మీకు 4 స్పీకర్స్, 2 ట్విటర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మీకు రిక్వెస్ట్ సెన్సారే ఉంటుంది. మీరు అన్లాక్ చేసినప్పుడు మాత్రం ఇవి ఆటో అన్ఫోల్డ్ అయితే అవ్వవు గైస్, బట్ లాక్ చేసినప్పుడు మాత్రం ఫోల్డ్ అవుతాయి. మీరు స్టార్ట్ చేసినప్పుడు అన్ఫోల్డ్ అవుతాయి గైస్. ఇంకా మీకు ఇవి మాత్రం సీటు హైట్, రిక్లైన్, ఫ్రంట్ బ్యాక్ అడ్జస్టబుల్ అవుతుంటుంది. చూడండి మీకు ఇక్కడ ప్రైస్ అయితే నేను డిస్ప్లే చేస్తాను గైస్. ఇంకా ఇంకా మెయిన్ ఫీచర్స్ మాత్రం నేను దీంట్లో ఇప్పుడు చూపిస్తాను. చూడండి గైస్, స్టీరింగ్ వీల్ చూడండి గైస్. ఇప్పుడు మీకు సేమ్ డిజైర్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది, బట్ ఇంతకుముందు నా స్టీరింగ్ వీల్ ఉంటేనే నాకు కొంచెం నచ్చేది గైస్. ఇప్పుడు డిజైర్ ఇచ్చేసరికి మాకు కొంచెం వియర్డ్గా ఉంది చూడడానికి. ఇంకా మీకు సుజుకీ లోగో, ఎయిర్ బ్యాగ్, ఇంకా ఇవన్నీ సేమ్ మీకు డిజైర్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది గైస్. స్టీరింగ్ వీల్ మాత్రం ఇక్కడ మీకు వుడెన్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది, కొంచెం గ్రే ట్రీట్మెంట్. ఇవి లెఫ్ట్ సైడ్ మొత్తం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్, ఇవి వచ్చేసి టోటల్ మీకు క్రూయిజ్ కంట్రోల్. ఇవి మీకు బ్లూటూత్ కంట్రోల్స్ గైస్, కాల్ యాక్సెప్ట్, డిక్లైన్, ఇంకా మీకు వాయిస్ కమెంట్స్ ఇవ్వడానికి మాత్రం ఇవి చాలా బాగా పనికొస్తుంది. ఇంకా మీకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి గైస్ దీంట్లో మాత్రం. ఇవి మీకు టోటల్ వైపర్ కంట్రోల్స్ గైస్, ఫ్రంట్ రియర్. దీంట్లో ఆటోమేటిక్ వైపర్స్ అలాంటివి అయితే ఏముండవు గైస్. ఇంకా మీకు బట్ ఇది ఒక డిఫరెన్స్ ఉంటే బాగుంటుండే గైస్. ఇది ఒకటి టోటల్ డిజిటల్ ఇస్తే i20 లాగా చాలా బాగుంటుండే. ఇది ఒక డిజిటల్ ఇచ్చి దీంట్లో సన్ రూఫ్, ఇంకా మీకు వెంటిలేషన్ సీట్స్, ఒక వైర్లెస్ ఛార్జర్ ఇచ్చి కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసినా చాలా బాగుంటుండే గైస్, సూపర్ ఉంటుండే. హెచ్అప్ డిస్ప్లే గైస్ ఇంకా దీంట్లో మేజర్ ఫీచర్ అంటే ఇప్పుడు ఇది మాత్రం. మీకు ఇంకా ట్విటర్, ఇవి టోటల్గా మీకు ఎయిర్ వెంట్స్ గైస్. చూడండి 4 ఎయిర్ వెంట్స్ అయితే ఉంటాయి, హజార్ ల్యాంప్ స్విచ్ అయితే ఉంటుంది ఇక్కడ మాత్రం. ఇదైతే మీకు ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ ఓపెన్ చేసుకోవడానికి, బోనెట్ ఓపెన్ చేసుకోవడానికి. ఇదైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ గైస్. ఇప్పుడు దీంట్లో డ్యువల్ జెట్ ట్రాన్స్మిషన్ కూడా అడిషనల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మీకు స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ గైస్, 360 డిగ్రీ కెమెరా, ఇంకా మీకు ఐడియల్ స్టాప్ స్టార్ట్ బటన్ గైస్. మీకు గ్లాన్సోలో మాత్రం ఇది దీనికోసం సెపరేట్ 30,000 పెట్టాల్సి ఉంటుంది, బట్ బెలూన్లో మాత్రం మీకు ఇన్బిల్టే వస్తుంది. మీకు డెల్టా నుంచి అయినా, జీటాలో అయినా కూడా. ఇది ఇంకా హెడ్ ల్యాంప్ లెవలర్, ఇది హెచ్యుడి అంటే హెడ్సప్ డిస్ప్లే గైస్. ఇంకా ఇది ఇంటీరియర్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇంకా ఇది గైస్ దీంట్లో ఇంకొక మేజర్ ఫీచర్ మాత్రం మీకు 10-inch టచ్ స్క్రీన్ గైస్. మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూడండి గైస్ మీకైతే నేను హెడ్సప్ డిస్ప్లే అయితే చూపిస్తాను. చూడండి గైస్ ఇది మాత్రం దీని హెడ్సప్ డిస్ప్లే. దీంట్లో మీకు మీ స్పీడ్, ఇలాంటి ఫీచర్స్ అయితే చూపిస్తుంది గైస్. ఇంకా అంతవరకే చూపిస్తుంది, బట్ ఇదైతే మీకు అంత ప్రొడక్టివ్ అయితే ఏముండదు గైస్. అంటే మీకు స్టార్టింగ్లో మాత్రమే యూజ్ చేస్తారు, బట్ తర్వాత అయితే ఏం యూజ్ చేయలేరు. చూడండి మీకు కనిపిస్తుండొచ్చు అనుకుంటున్నా, బట్ ఇక్కడ నుంచి నా పొజిషన్ నుంచి చూస్తే మాత్రం మీకు క్లియర్గా ఉంటుంది. చూడండి చూడండి గైస్ మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నా. మీకు టోటల్ మీ స్పీడ్ ఎంత ఉందో మీరు అక్కడే చూసుకోవచ్చు. ఇక్కడ కంటే మీకు ఇక్కడ ఈజీగా ఉంటుంది గైస్ కొంచెం, బట్ ఇదే ప్లేస్లో సన్ రూఫ్ ఇచ్చి ఉంటే చాలా బాగుంటుండే గైస్. ఇంకా మీకు ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా, ఇది ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే సూపర్ ఉంటుండే గైస్. ఇంకా మీకు మిగతా అంతా సేమ్ ఉంటుంది, సేమ్ మీకు ఇంతకుముందు ఎనలాగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంటుంది గైస్. 24 KMPL మైలేజ్ గైస్, 23.7 అలా ఉంటుంది, బట్ మీకు 21 అయితే కన్ఫామ్గా ఇస్తుంది గైస్. సేమ్ మా డిజైర్ అంతే ఈ బెలెనో కూడా సేమ్ గైస్. మీకు మైలేజ్ విషయంలో అసలు ఏం ప్రాబ్లం అయితే రాదు గైస్, 21 మాత్రం యావరేజ్గా ఇస్తుంది. ఇంకా మీకు 10-inch టచ్ స్క్రీన్ గైస్. చూడండి మీకు టాటాలో లాగా ఇప్పుడైతే కొంచెం మౌంట్ చేశారు. చూడండి 10-inch టచ్ స్క్రీన్, చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు గైస్. ఇప్పుడు మీకు వైర్లెస్గానే మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ప్రొవైడ్ అవుతుంది. ఇంకా మీకు దీంట్లో ఫీచర్స్ చాలా ఉంటాయి గైస్. ఇంకా గైస్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇంకా మీకు నార్మల్ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి గైస్. ఇంత ముందు ఉన్నట్టుగానే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, పెయిడ్ డివైజెస్, కాల్ టు కాంటాక్ట్, ఇమేజెస్, ఇవన్నీ ఇంతకుముందు ఫీచర్సే గైస్. ఇంకా దీంట్లో 360 డిగ్రీ కెమెరా అయితే చూపిస్తాను. చూడండి గైస్ దీంట్లో మాత్రం ఇప్పుడు కెమెరా క్వాలిటీ అయితే చూపిస్తాను. చూడండి గైస్ మీరు జస్ట్ నార్మల్గా ఇది ప్రెస్ చేస్తే సరిపోతుంది. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ మీకు ఇంట్రో మాత్రం ఇలా ఉంటుంది గైస్. ఆన్ చేయగానే మీకు 360 డిగ్రీస్ అయితే ఇలా ఆన్ అవుతుంది. తర్వాత మీరు రివర్స్ గేర్ వేసాక చూడండి గైస్ మీకు 360 డిగ్రీ కెమెరా అయితే చూపిస్తుంది. మీకు బ్యాక్
బ్యాక్ వ్యూ సైడ్ వ్యూ గైస్ ఇది మాత్రం. ఇంకా మీకు ఇలా సైడ్ వ్యూ అయితే మీరు ఇలా కూడా మార్చుకోవచ్చు. ఇంకా పార్కింగ్ సెన్సార్స్ ఇవన్నీ ఇంకా చూడండి గైస్, మీకు ఇలా టోటల్ ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. ఇంకా మీకు అడాప్టివ్ గైడ్ లైన్స్తో అయితే ఇప్పుడు ఏం లేదు గైస్. చూడండి అడాప్టివ్ గైడ్ లైన్స్ అయితే ఏం లేదు. ఇంకా కెమెరా క్వాలిటీ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుంటుండే గైస్, బట్ ఇనఫ్గా ఉంది. ఇంకా మీకు 2 కప్ హోల్డర్స్, యూఎస్బి సాకెట్, 12 వోల్ట్ సాకెట్ అయితే ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఏముండదు గైస్. ఇంకా మీకు ఏసీ వెంట్స్ డిజైన్ కూడా టోటల్గా చేంజ్ అయింది గైస్. ఇంతకుముందు మాత్రం మీకు ఒక రౌండ్ టైప్లో ఉంటుండే గైస్, ఇప్పుడు చూడండి మీకు సేమ్ కొంచెం డిజైన్లో లాగా ఉంటుంది గైస్. బట్ ఈ ప్రీమియంగా ఉంటాయి బటన్స్ మాత్రం. ఇంకా మీకు ఇవన్నీ నార్మల్గా అన్ని కంట్రోల్స్ అయితే తెలిసిన కంట్రోల్స్ గైస్. ఈ ఫ్యాన్ స్పీడ్, ఇది టెంపరేచర్ స్పీడ్, ఇంకా ఏసీ ఆటో, ఫ్రంట్ విండ్షీల్డ్, రియర్ విండ్షీల్డ్, ఇవన్నీ మీకు ఇంకా తెలిసినవే గైస్. ఇంకా మీకు ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం గైస్ డిజైర్లో కూడా ఉండదు, మీకు బెలనో మాత్రం ఉంటుంది. ఇంకా 2 ల్యాంప్స్ అయితే ఉంటాయి గైస్, చూడండి హాలోజన్ ల్యాంప్స్. ఇంకా ఇంకొక బెస్ట్ ఫీచర్ అంటే చూడండి గైస్, మీకు డ్రైవర్ సైడ్ కూడా సన్ వైజర్కి మీకు వానిటీ మిర్రర్ లైట్ అయితే ఉంటుంది గైస్. మీకు కో డ్రైవర్ సైడ్ కూడా అలానే ఉంటుంది చూడండి. ఇంకా గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది, డ్రైవర్ సైడ్ అయితే గ్రాబ్ హ్యాండిల్ అయితే ఏముండదు గైస్. ఇంకా హెడ్సెప్ డిస్ప్లే మెయిన్ ఫీచర్ గైస్, దీంట్లో హెడ్సెప్ డిస్ప్లే, టచ్ స్క్రీన్, ఇంకా మీకు 360 డిగ్రీ కెమెరా, ఇవైతే చాలా మెయిన్ ఫీచర్స్ గైస్. ఇంకా ఇంకా ఇది గైస్, మీకు బెలూన్ మాత్రం ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బెటర్గా అయింది. మీకు ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు గైస్. రియర్ సీట్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది గైస్, సేమ్ మీకు ఇంతకుముందు ఎలా ఉండో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. మీరు చూడండి గైస్, కియా సోనెట్లో కూడా మీకు అసలు స్పేషియస్గా ఉండదు, బట్ బెలూన్లో మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది. బట్ బూట్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది గైస్, అంతే. ఇంకా మేము ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. స్టీరింగ్ వీల్ మాత్రం ఇంతకుముందు కొంచెం బ్రాడ్గా ఉంటుండే, ఇప్పుడు కొంచెం నారో అయింది గైస్. సేమ్ మీకు డిజైర్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కింద మాత్రం టోటల్ మీకు గ్రే వుడ్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సెంటర్ కన్సోల్లో కూడా టోటల్ ఇక్కడ గ్రే ట్రీట్మెంట్ అయితే వస్తుంది గైస్. ఇక్కడ డోర్ హ్యాండిల్స్ పైన అయితే ఏం రాదు, మీకు డిజైర్లో డోర్ హ్యాండిల్స్ పైన వస్తుంది. బట్ ఇక్కడ మీకు పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ మాత్రం ఇది అడిషనల్గా వచ్చిందే గైస్. ఇంకా ఇంకా హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అలాంటివి అయితే ఏముండవు గైస్. ఆల్ 4 హెడ్జెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఇవి గైస్ టోటల్ ఫీచర్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది గైస్. బెలూన్ మాత్రం బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇది గైస్ వీడియో మాత్రం టోటల్గా. ఇంకా మీకు ఇవన్నీ వచ్చేసి ఇందులో ఎగ్జిక్యూటివ్ గైస్, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి అన్నదైతే మాత్రం. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.